நீ கண்ணனாக்க ஒரு ரிக்கல் அப்புறம் உனக்கு ஒட்டுவா அப்படா ஒரு நிமிஷம் லைவ் லைவ் விடு டி ஆர் டி ஹாய் ப்ரோ ஹவ் யூ ஐம் டூயிங் குட் ப்ரதர் பார்கவ் பூஷ்லா பார்கவி பூஷ்லா ஹாய் ப்ரதர் ஹாய் ஹாய் அண்ட் குட் ஆஃப்டர்நூன் ஸ்ரீரகு ஹாய் ப்ரதர் ராம் தோட்டா ஹாய் ப்ரோ மகாசிவராத்திரி சுபாகாங்க்ஷலு நம்ம பார்வதிபதியே ஹர ஹர் மகாதேவ் சம்போ சங்கர் హాయ్ బ్రదర్, గుడ్ ఆఫ్టర్నూన్. పర్లేదండి, ఇట్స్ స్మాల్ ఇష్యూ విత్ ద హెల్త్ అనమాట. సో వెల్లూరు చూపిద్దాం వల్ల చెన్నై చూపిద్దాం అన్న ఒక ఆప్షన్ చెప్తాను. ప్రసాద్ నాయుడు పోయిదా, మన వాళ్ళు బాగానే ఉన్నారో బాగాలేదు చెప్పలేను కానీ తర్లేదండి. అఖిల్ కుమార్ కటకం ప్రొఫైల్ బాగుంది, మాడల్ ఒంగోలులో పార్టీని బలోపేతం చేయాలి. చెప్తా శర్మ, చెప్తా. యా ఇప్పుడు యామిని సాధినేని అనేటువంటి వ్యక్తితో ఒక లైవ్ డిబేట్ జరిగింది కొన్ని నెలల క్రితం. అంతకు మునుపు ఆ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతూ మల్లెపూలు నలపడానికి కానీ లేకపోతే పావలా కళ్యాణ్ అంటూ రకరకాల రాజకీయ విమర్శలకు అతీతంగా వ్యక్తిగత హననానికి పాల్పడుతూ, అంటే పర్సనల్గా అసాసినేట్ చేస్తూ, సాధారణంగా రాజకీయ విమర్శలు ఇట్లా ఉంటాయంటే ఆ వ్యక్తి పూర్వ రాజకీయ నేపథ్యంలో ప్రజలకి మంచి చేస్తానని చెప్పి రాజకీయ ప్రతినిధి కింద మారిన తర్వాత, నేను ఒకసారి కాసేపు కమెంట్స్ పక్కకి జరుపుతాను, నాకు డిస్ట్రాక్షన్ లేకుండా ఉంటుంది. రాజకీయ ప్రతినిధి కింద మారిన తర్వాత రాజకీయ ప్రతినిధి కింద చేయాల్సినటువంటి పనులు కాకుండా అవినీతికో అక్రమానికో పాల్పడితే అటువంటి వ్యక్తి యొక్క చర్యల గురించి మామూలుగా మాట్లాడుతూ ఉంటాం మనం. పవన్ కళ్యాణ్ గారు పూర్వ రాజకీయ నేపథ్యంలో ఇక్కడ అవినీతికి పాల్పడ్డది లేదు, అక్రమాలకు పాల్పడ్డది లేదు. అయినా ఆ వ్యక్తి యొక్క వ్యక్తిగత హరణానికి, అంటే బాడీ షేమింగ్ ఒక రకమైనటువంటి తప్పుడు విధానం అయితే, ఇక మనిషి యొక్క వ్యక్తిగత జీవితం లోతుల్లోకి వెళ్ళి పచ్చిభూతులు మాట్లాడుతూ అనేటువంటిది అంతకంటే దరిద్రం. అటువంటి వ్యక్తిని టార్గెట్ చేయాలి మన డిబేట్కి వెళ్ళా. డిబేట్ బిగినింగ్ నుంచి మనం చాలా కూల్గా పోయినా కూడా మధ్యలో మీ నాయకుడి చరిత్ర ప్రపంచం అందరికీ తెలుసు, రాష్ట్రం అందరికీ తెలుసు, అంటే ఎట్లా నీలాంటి మల్లెపూలు పెచ్చన్నోళ్ళకి తెలియాలని చెప్పి మనం మాట్లాడటం మొదలు పెడతాం. ఆమె ఎవరికి పుట్టామని అని చెప్పమంటాం, మీ అమ్మ పెట్టుకోదా మీ అక్క పెట్టుకోదా పూలు అన్నప్పుడు చెప్పు తెగుద్ది దవడపైలిపోద్దని చెప్పడం జరిగింది. ఇవి ఆన్ రికార్డ్ ఉన్నాయి, అంటే నేను మార్చడానికైనా అవకాశం ఉండదు, ఆవిడ మార్చడానికైనా అవకాశం ఉండదు. ఈ ప్రాసెస్లో అప్పటికే తన చర్యల చేత పదే పదే ఆవేశాగ్రహాలకి గురైనటువంటి జన సైనికులు కొందరు కొన్ని లక్షల మంది ఆమెని మల్లెపూలు యామిని అంటూ ట్రోల్ చేయడం మొదలుపెట్టినారు. దానికి ఎక్కడ లేని కోపోద్రిక్తురాలైనటువంటి ఆమెకి టీడీపీలో ఉన్నటువంటి మంత్రిమండలిలో పరిచయాలు రీచో, ప్రభుత్వంలో పరిచయాలు రీచోనో మన మీద సంబంధం లేనటువంటి ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేయించింది. చేపించిన తరుణంలో దొరికింది అవకాశాన్ని కనీస దర్యాప్తు చేయనటువంటి పోలీసు వారు కూడా అసలు సోషల్ మీడియాలో ఆవిడ గురించి పెట్టడానికి నేపథ్యం ఏంటి అని కూడా ఎంక్వైరీ చేయకుండా మనల్ని తీసుకెళ్ళి రకరకాల ఇబ్బందులకు గురి చేయడం మొదలుపెట్టారు. అందులో ఒక అతని పేరు ఏదో చౌదరి అంట కానిస్టేబుల్. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కొన్ని నెలల క్రితం పవన్ కళ్యాణ్ గారి గురించి, చిరంజీవి గారి గురించి కూడా అదే స్టేషన్లో దుర్భాషలాడాడంట. మన కార్యకర్తలు గడిచినటువంటి ఈ మూడు నాలుగు నెలల్లో వాళ్ళు పిలిచినప్పుడల్లా సుమారు 6 సార్లు పాటు వెళ్ళి సంతకాలు పెట్టి, అంటే భీమడోల నుంచి శ్రీహరి ఉన్నటువంటి పిల్లగాడు ఇన్నాడు ఎవరో మాడుతున్నారు మీ కాపులు కుర్రలని, కాదండి అతను చెట్టుబల్జీలు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. అతని తల్లికి అసలు ఏమాత్రం ఒంట్లో బాగోదు, కొడుకు ఒక్కడే, అతనే రోజు కూలివారికి వెళ్ళి
అంటే అతను ఏదైనా చేతి పని చేసుకుని ఆ చేతి వృత్తి రీత్యా వచ్చిన డబ్బులతో తల్లిని పెంచుకోవాలండి. అయినప్పటికీ 6 సార్లు అబ్బాయిని పిలిచినప్పుడల్లా స్టేషన్కి వెళ్ళారు. 41 సిఆర్పిసి నోటీసులో సర్వ్ చేయమని కోర్టు చెప్పినా ఆ నోటీసులు ఇచ్చి కోర్టులో చూసుకోమని చెప్పడం మానేసినటువంటి పోలీసు వారు అతన్ని పిలిపించి సంతకాలు పెట్టించి సుమారు 6 సార్లు భీమడోలు నుంచి గుంటూరు వెళ్తానే వచ్చాడు. ఇక మిగతా కార్యకర్తలు అందుబాటులో ఉన్నా మీకు నోటీసులు సర్వ్ చేస్తామని చెప్పి పోలీస్ స్టేషన్కి పిలిచి నిన్న ఉదయం 10 కాడ 3 దాకా కూడా స్టేషన్లో ఉంచి ఎస్పీ గారు బంగ్లాకి తీసుకెళ్తే మన సాధినేని యామిని గారు అక్కడికి ఆవిడ కారులో విచ్చేసి నాకు ఇంకా కోపం తగ్గట్లా ఆ వంకర సుంకరగాడు ఎక్కడున్నాడో ఆడ టీం లీడ్ ఆడ రావాలి ఆడొస్తే ఆడికి ఇక్కడ పరాభవం చాలా జరగాలని పూనకు వచ్చినట్టు ఊగిపోయారంట. మరి బ్యూరోక్రాటిక్ వ్యవస్థ అంటే నాకు చాలా గౌరవం ఉంది. సగరు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎదుర్కొన్న అట్లాంటి వ్యాఖ్యలు ఏ బలుపుతో ఒక రాజకీయ పార్టీ ప్రతినిధి చేసిందో నాకైతే తెలియదు, కానీ నన్ను తీసుకెళ్తే ఉరేసేస్తారా తుపాకులెట్టి కాల్చేస్తారా నాకైతే అర్థం కాల. ఇక కార్యకర్తలు చేసుకోవడం ఒకళ్ళ చేతులు అయితే భీమవరం అబ్బాయి జవాబు సతీసిన అబ్బాయి చేతులు కూడా చాలాసేపు పనిచేయలేదని కొట్టేసిన తర్వాత గోడలకు రుద్దుకోండి గోడలకు రాసుకోండి అని పోలీసు వారు పాపం మరి సలహాలు ఇచ్చారని ఇంకో కుర్రోడికి కొడితే ఫిట్స్ వచ్చినాయి అబ్బాయిని హాస్పిటల్కి తీసుకెళ్ళిన ఫోటోలు కూడా బయటకు వచ్చినాయి. ఈ మిగతా వాళ్ళని అయితే లెగ్స్ ఏకంగా యామిని సాధిందని గారే పెట్టేమని కొట్టేసి చాలా పెద్ద పెద్ద వ్యాఖ్యలు చెప్పారని ఎస్పీ గారి సమక్షంలో సాధినేని యామిని రావడం ఏంటి సాధినేని యామిని అక్కడ చెయ్యెత్తి కొట్టడం ఏంటి చట్టంలో ఇటువంటి ఆస్కారం అవకాశం ఎక్కడ ఎవరు ఎలా కల్పించారో మరి పచ్చ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రతినిధులే చెప్పాలా? ప్రభుత్వం మీదైతే మీ ప్రతినిధులకి డిబేట్లో అవమానాలు జరిగినాయని వాళ్ళు భావించి భ్రమించి మీ దృష్టి తీసుకొస్తే నీతి జాతి లేకుండా ధర్మం అధర్మం లేకుండా విచక్షణ జ్ఞానం లేకుండా మీ ప్రతినిధులు అహం చల్లార్చడానికే మీ ప్రభుత్వాలు పనిచేస్తాయని అడుగుతున్నా. సాధినేని యామిని రావడం ఏంటంటే ఆవిడ మా కుర్రలమే చేసుకోండి అని అడుగుతున్నా. ఎక్కడ చట్టం ఇదే అడుగుతున్నా. తెలంగాణ పోలీసు వాళ్ళని పొగుడుతూ ఆంధ్ర పోలీసు వాళ్ళు కూడా దుర్భాషలు ఆడాడండి అని చెప్పి నా గురించి ఆవిడ ఒక రిపోర్ట్ ఇవ్వడం ఎస్పీ గారి దాన్ని స్వీకరించడం రాజకీయాల్లో ఉన్న వాళ్ళం 100 కాంటెక్స్ట్లో 100 సందర్భాల్లో 100 విషయాలను ఉదహరిస్తాం. ఉదహరించేటువంటి నేపథ్యం తెలియకుండా పిల్లల్ని పిలిపించేద్దాం ఆల్ఖైదా తీవ్రవాదుల ముద్రేసేద్దాం కాల్చేద్దాం చంపేద్దాం అంటే సరితూగుతుందని అడుగుతున్నా. ఇది ఎక్కడ ధర్మం అని అడుగుతున్నా. అంటే ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత జీవితాన్ని హననం చేస్తూ మాట్లాడేటువంటిది వాళ్ళ నైతిక హక్కు అవుతుందా? దానికి ప్రతిస్పందన కింద తిరగబడితే దాని మీద కేసులు దర్యాప్తులు లాఠీ ఛార్జీలా కొడతారా మా పిల్లల్ని? అంటే ఏటెళ్ల కాలం రవస్తమించిన సామ్రాజ్యం బ్రిటిష్ సామ్రాజ్యంలాగా జన్మాంతరాలు టీడీపీ ప్రభుత్వం ఉంటుందని ఒకవేళ ఎవరైనా కొందరు కాకీ సోదరులు భ్రమిస్తే తెలంగాణ ఉద్యమ నేపథ్యాన్ని దయచేసి స్ఫురించుకోవాలా? ఈరోజు ఎంపీల కింద ఎమ్మెల్యేల కింద తెలంగాణ అసెంబ్లీలో కూర్చున్నటువంటి నా టీఆర్ఎస్ సోదరులు చాలామందిని ఎంత కంటే ఎక్కువ బూటికాళ్ళతో తన్ని లాఠీలతో కొట్టి చిత్రవదలు గురి చేసినటువంటి పోలీసు వారు వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలు అయిన తర్వాత వాళ్ళకి సెక్యూరిటీ పర్సనల్స్ కింద అపాయింట్ చేయబడ్డారు. పేర్లు తీస్తే భాగవతి గారు చెప్పట్లా నా సోదరులు చాలామంది నా సూపర్ సీనియర్స్ కింద ఉస్మాని యూనివర్సిటీలో ఉన్నటువంటి మిత్రుల్ని దుర్భాషలాడి దురహంకారంతో ప్రవర్తించిన వ్యక్తులు ఆయా వ్యక్తులు తెలంగాణ ప్రభుత్వంలో ఎంపీలు అయిన తర్వాత పర్సనల్ సెక్యూరిటీ పర్సనల్స్ కింద రావడం జరిగింది. వాళ్ళ బళ్ళు వస్తే బళ్ళు వాళ్ళు అవుతాయి. మేము నిజంగా అధర్మానికి పాల్పడ్డామా? ఖచ్చితంగా శిక్షించేటువంటి హక్కు నిలదీసేటువంటి హక్కు కోర్టు వారి ముందు నిలబెట్టేటువంటి హక్కు రాజ్యాంగం పోలీసు వ్యవస్థకి ఇచ్చింది. అది కూడా మానేసి వ్యక్తిగతమైనటువంటి అహాలు సాటిస్ఫై చేయడం కోసం మేము పనిచేస్తాం, నిరాశ నిస్పృహలు ఉన్నటువంటి నిర్భాగ్యులను తీసుకొస్తాం, చేతులు కట్టేసి కొట్టేస్తాం, అక్కడ యామిని సాధినేని గారి అహానికి అంకురార్పణ చేస్తాం, తర్పణిస్తామంటే అన్ని రోజులు మనే కాదు సార్, అన్ని రోజులు మనే కాదు. ఇక కార్యకర్తలు చాలామంది అన్నలాంటి జరుగుతూ ఉంటే ఎలా ఎదుర్కోవాలన్నా అంటుంటారు. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నారు కదా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్త కింద పనిచేస్తున్నటువంటి తరుణంలో బాగా యాక్టివ్గా ఉన్న రోజుల్లో ఇందిరాగాంధీ గారి టైంలో ఎమర్జెన్సీ నెలకొల్పినప్పుడు ఈయన ప్రధానమైన టార్గెట్కి గురయ్యాడు గుజరాత్లో. జాగ్రత్తగా వినండి, అటువంటి వ్యక్తి 2 సంవత్సరాల పాటు సుమారు అజ్ఞాతంలో ఉంటూ మారు వేషాల్లో తిరుగుతూ కరపత్రాలు పంచారు అని నేను గూగుల్లో చదివినటువంటి జ్ఞప్తి నాకు. గూగుల్లో చదివాను
ఆయన ఎలా వచ్చాడు అంత పవర్ఫుల్ లీడర్ కింద అంటే వదలని కమిట్మెంట్. నరేంద్ర మోడీ గారు వదలని కమిట్మెంట్, ప్రతికూల అనుకూల పరిస్థితుల్లో కూడా ఎవరైతే తనదైన చిత్తశుద్ధిని కనబరుస్తారో, ప్రాణం పోయినా పర్లేదు మేము పట్టుకున్న సిద్ధాంతం మాత్రం సడలకూడదు బెదలకూడదు అని ఎవరైతే నమ్ముతారో వాళ్ళైతే బలమైన నాయకుల కింద ఎదుగుతారు సభ్య సమాజంలో, లేదా వాళ్ళ మరణానంతరం చిరస్మరణీయుల కింద ప్రజలందరికీ గుర్తుండిపోతారు. నేను దయచేసి మీకు చెప్పేదల్లా, ఎందుకు ఇక్కడ మనకు పీజీఆర్ గారి విగ్రహం ఉంటుంది? పీజీఆర్ గారు కానీ చాలామంది పెద్దలు విగ్రహాలు ఎందుకు పెడతారు? స్వర్గీయ ఎన్టీ రామారావు గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ ఎందుకు వీళ్ళందరూ విగ్రహాలు పెడతారు అంటే, వాళ్ళందరూ నమ్ముకున్న సిద్ధాంతం కోసం ఎటువంటి అప్ విండ్స్ వచ్చినా, ఎగెనెస్ట్ విండ్స్ వచ్చినా దానికి తోలకుండా తాళనాడి నిలబడ్డారు. కనుక ఎవరో దాకేందుకు, మన పార్టీ అధ్యక్షుడి గురించి చూద్దాం. పవన్ కళ్యాణ్ గారు 2009లో ఆయన ప్రచారం చేస్తున్నప్పుడు షబ్బీర్ అలీ గారు లాంటి ఒక పెద్దలు అసందర్భ వ్యాఖ్యలు చేస్తూ, పవన్ కళ్యాణ్ గారు సహజీవనం గురించి ఉదాహరిస్తూ అవాకులు చవాకులు పెళ్లి నోటుకు వచ్చిన మాటలు మాట్లాడారు. అటువంటి వ్యక్తులు ఇప్పుడు ఎక్కడైనా రాజకీయంగా పులుసులో కనబడుతున్నారా? ఓ వ్యక్తి ఆదర్శం కోసం ముందరకొచ్చి నాడు కాంగ్రెస్ వాళ్ళు పంచులోడ తీసి కొట్టాలి అని చెప్పి భావోద్వేగమైన స్పీచ్లు ఇచ్చిన వ్యక్తిని ఎలా కార్నర్ చేయాలో అర్థం కాక ఆయన వ్యక్తిగత జీవితంలో చొచ్చుకెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఆ తర్వాత కాలంలో ఎక్కడైనా కనబడుతున్నారా? చిరంజీవి గారి మీదకి వచ్చిన వాళ్ళు చూడండి, పవన్ కళ్యాణ్ గారి మీదకి వచ్చిన వాళ్ళు చూడండి, నీతి ధర్మాన్ని నమ్ముకున్న వాళ్ళు ఎవరి మీదకి వచ్చిన వాళ్ళైనా కాలగర్భంలో కలిసిపోవడమే ఈ సృష్టి అంతర్గత ధర్మం. అది మీకైనా నాకైనా మన ప్రత్యర్థులకైనా ఈక్వల్ ఈక్వేషన్ ఉంటుంది. మనం బలవంతులు కదా అని బలహీనుల మీద దాడి చేస్తే భగవంతుడు మనల్ని బలహీనపరుస్తాడు, ఎందుకంటే లాజిక్ ఉండదు. మనం బలవంతులు కదా అని విర్రవీగి బలహీనుల మీద దాడి చేస్తే భగవంతుడు మనల్ని బలహీనపరుస్తాడు. నాకు కోపం చల్లారట్లేదు అంటే దేనికి నీ కోపం వచ్చింది? యాదిని సామిని యాదిని అని యాదిని సామిని ఏమో పేరేమి ఏమొచ్చింది? దేనికి కోపం వచ్చింది నీకు? దేనికి కోపం? నువ్వు నోటుకు వచ్చినట్టు మాట్లాడితే డిబేట్లో అదే పదాన్ని ఉదహరించడం జరిగింది. నువ్వు మహాసాధ్యులాగా బయటికి వెళ్ళి నీ ఇష్టారాజ్యం కింద నీ ప్రభుత్వం కట్టి కేసులు పెట్టేసి కుర్రోళ్ళని పిలిపించి కొట్టేస్తాను. నువ్వెవరు? హూ ఆర్ యూ? పోలీస్ స్టేషన్లో చేయత్తాను నువ్వు ఎవరని అడుగుతున్నా? ఏ రాజ్యాంగం నీకు హక్కిచ్చిందని అడుగుతున్నా? ఏ రాజ్యాంగం నీకు హక్కిచ్చిందని అడుగుతున్నా? ఏం చేతకాలంలో కనబడుతున్నావు అని అడుగుతున్నా? ఏం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, నమ్మకాయ చంద్రరాజప్ప గారు మీ ప్రతినిధులతో మా కుర్రాళ్ళ పోలీస్ స్టేషన్లో కొట్టించేటువంటి హక్కు మీ ప్రభుత్వం ఇచ్చిందని అడుగుతున్నా? ఎవరని నువ్వు అడుగుతున్నా? ఎలా కొడతావు మా కుర్రాళ్ళు అడుగుతున్నా? ఏం పెచ్చపెచ్చగా ఉందా? ఏం బొమ్మలాడుతున్నావు అడుగుతున్నా? ఎవరో మహాపతివత మాట్లాడుతుంది ఇంకోవరు శ్రీరెడ్డి కుర్చీలో కూర్చుంటే సరిపోనటువంటి ఒళ్ళు అని. 2 ఏళ్ళ క్రితం గడితే ఆవిడకంటే సగం షేప్లో ఉన్నా. యాక్సిడెంట్ అయిన తర్వాత ప్రాపర్ ఎక్సర్సైజ్ లేక నాకు 10 కేజీలు వెయిట్ పెరిగితే కుర్చీలో కూర్చోలేనంత అన్షేప్డ్ అనార్గనైజ్డ్ బాడీ షేప్ నాకైతే ఏం లేదు. శ్రీరెడ్డి ఒకవేళ చూడాలనుకుంటే వచ్చి చూడొచ్చు, డిబేట్కి రా మాట్లాడుకుందాం రా అంటే, నీకున్న రాజకీయ నేపథ్యం ఏందో, నీకు తెలిసిన తెలివితేటలు ఏంటో, నీకున్న సమర్థత ఏంటో నువ్వు ఏదైనా శాలలో ఒప్పించుకో, నీ సరదా కూడా అక్కడే తీరుతా డిబేట్లో. నువ్వు చేసే ప్రజా పోరాటాలు ఏంటో, నువ్వు ఊరకొక్కలాగా మురుగుతా పెట్టేటువంటి లైవ్ల వల్ల ప్రజలకు ఉపయోగం ఏంటో ఎంతకాలం పట్టించుకోవాలా? నీకు ఏదైనా ఒప్పుకుంటే రా మాట్లాడుకుందాం డిబేట్లో. డిబేట్ నాతో చేయాలంత సరదా ఉంటే సమకాలీన రాజకీయ వ్యవస్థ మీద అక్కర్లా, కనీసం ఆంధ్ర రాష్ట్రం మీద అంత పూర్తిస్తే అవగాహన ఉంది మాకు, ఆంధ్ర వనరుల మీద కానీ అభివృద్ధి పదం మీద కానీ, ఇలా కాకుండా ఇలా చేస్తే ఎలా ఉంటుంది, ఇలా కాకుండా ఇలా చేసిన వాళ్ళే గొప్ప వాళ్ళని చెప్పేటువంటి ఉదాహరణ విధానం ఆధారభూతంగా ఉంటే రావచ్చు. 175 డిబేట్లో నీకంటే తలపండిపోయినటువంటి రాజకీయ ఉద్దండులు నాతో డిబేట్లోకి వచ్చినా శ్రీరెడ్డి, ఏదో బూతులు మాట్లాడేస్తా లైవ్లో నేను కాబట్టి అని మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించడం కాదు. నువ్వు నా శరీరం గురించి మాడితే నేను నీ వ్యక్తిగత జీవితం గురించి మాడగలుగుతా. నా వ్యక్తిగత జీవితంలో కానీ, నా స్నేహితుల్లో కానీ, సమాజంలో కానీ నేను చాలా విషయాల్లో నిలబడుకుంటానే వచ్చా, ఒడిదుడుకులు వచ్చినా. అందుకు నువ్వు నా గురించి మాట్లాడడానికి అర్హత ఉందో లేదో చూసుకోవాలా. అర్హతకు మించి మాటలు, నీకు రాజకీయంగా అంత ఉద్దేశం ఉంటే రావు ఒక పార్టీలో, ఏదో మాడతావు నీ పార్టీ కన్ను ఎందుకు కప్పలేదని. స్టేట్ స్పోక్స్ పర్సన్, నీ కళ్ళే ఉన్న కాకులు ఎత్తికెళ్తాకి అది తెలియదేమో. పవన్ కళ్యాణ్ గారు నా మెళ్ళో కండువా కప్పుతూ 5-6 ఫోటోలు ఇస్తూ నా చేతికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చిన ఫోటోలు కూడా ఇదే సోషల్ మీడియాలో ఉన్నాయి. నీ కళ్ళు కాకులు ఎత్తికెళ్ళినేమో. స్టేట్ స్పోక్స్ పర్సన్, విభిన్నమైన అంశాల మీద అనర్గళంగా మాట్లాడగలిగేటువంటి ప్రతిభా పాఠవాలు నాకుంటే నా అధ్యక్షుడు వారు మెచ్చి నాకు స్టేట్ స్పోక్స్ పర్సన్ ఇచ్చారు. నీకు నచ్చితే వైసీపీలోకి రా, టీడీపీకి రా, ఆ పార్టీకి కండువా కప్పించుకో, రా మాట్లాడు. ఆ పార్టీ సిద్ధాంతాలతో ఏరే పార్టీ సిద్ధాంతాలతో ఢీకోను,
ఖాళీగా బేవర్సుగా కూర్చొని లైవ్లు పెట్టి నేను కాటి చాలా ముద్ర మాటలు మాడుతున్నా, నేను కాటి స్త్రీ జనోద్ధరాలని ఊరు మాటలు మాట్లాడుకో. పలచబడేది నువ్వే ప్రజల్లో, నేను కాదు. నువ్వు ఇంకొక ఎంత కుక్కలా మురిగినా కంటెంట్ లేకుండా యూ కెనాట్ సర్వైవ్ ఇన్ పాలిటిక్స్. నీకు చాలా కంటెంట్ ఉందని భ్రమలో ఉన్నావు కాబట్టి యూట్యూబ్లో ఎందుకు డిబేట్లలో వచ్చేసే ప్రముఖ ఛానల్స్కి ఫోన్ చేయి, నేను డిబేట్లో వాదించగలుగుతానని చెప్పేసి రాజకీయ ప్రత్యర్థులతో నేను నమ్ముకున్నటువంటి నాయకుడి కోసం స్టిక్ అని ఉంటానని చెప్పు. నాకు చంద్రబాబు ఇస్తే జగన్మోహన్ రెడ్డి అలా కాదు, ఒక నాయకుడిని నమ్ముకో. మంచి వచ్చినా చెడు వచ్చినా ఆ పార్టీతో ఉండు, ఆ పార్టీ సిద్ధాంతంగా పోరాడు, అప్పుడు ప్రజలను గమనిస్తారు. ఇక మిత్రులు లోతుకి వెళ్తే ప్రతికూల పరిస్థితులు సహజం అబ్బా, మన అధికారంలో లేం కాబట్టి, మనకు ఆర్థికపరమైన అండదండ లేదు కాబట్టి మనల్ని పలసనగా చూడడం సహజం, మనల్ని తొక్కిపెట్టి నారదీయాలని ప్రయత్నం చేయడం సహజం, పోలీసులు జులుం వ్యవహరించడం సహజం. కానీ అవన్నీ తాత్కాలికం, ధర్మం గెలుపుతుంది. మనం ఏ ధర్మం చేయట్లే కదా, నమ్ముకున్న నాయకుడి కోసం పనిచేస్తున్నాం, ఓ సిద్ధాంతం కోసం పనిచేస్తున్నాం. అక్రమ కేసులు బనాయించబడ్డా ఈ సృష్టిలో నిలబడవు. అన్న ఇంటి కర్మ సిద్ధాంతం చెప్పాడు అనుకోవద్దు. మనిషే తను అనుకున్నది చేయాలనుకుంటే హిట్లరు, ముసోలిని, అలెగ్జాండరు, ఇక మన దేశంలో చాలా మంది లాంటి వాళ్ళు కూడా మూర్ఖులు సైతం కాలగర్భంలో కలిసిపోరు. మనిషికి పరిమితితో కూడినటువంటి ఆయుర్దాయం ఉంటుంది. అందులో మనం ఎంత స్నేహపూర్వకంగా ఉంటున్నాం, ఎంత పారదర్శకంగా ఉంటున్నాం, ఎంత స్వచ్ఛంగా ఉంటున్నాం అనేటువంటి అంశాల మీద లాంగిటివిటీ ఆఫ్ లైఫ్ డిపెండెంట్ తప్ప ఎలా పడితే అలా బతికేస్తే సృష్టి మనకు సహకరించదు. మన పట్ల నికృష్టాలకి పాల్పడుతున్నటువంటి వ్యక్తులందరూ కాలగర్భంలో కలిసిపోవడం మీరు చూస్తారు. అందుకని అధైర్యపడద్దు. అధైర్యం మిమ్మల్ని కబలించేస్తుంది, మిమ్మల్ని కమ్మేస్తుంది, మిమ్మల్ని అంధకారంలో తీసుకెళ్తుంది. కాబట్టి ఏం జరిగినా పోలీసు వాళ్ళు పిలిచి అసభ్యంగా మాడుతున్నారా, మేము పార్టీకి నిలబడ్డాం సార్, మీరు మమ్మల్ని బూతులు తిట్టాలి, మీకు అది ఆనందాన్ని ఇస్తుంది, ఆ సాటిస్టిక్ ఆనందం మొదలు తిట్టండి అని చెప్పండి. లాఠీ లాటి కొడదాం అనుకున్నారా, జంకద్దు, బెదరద్దు, బతిమలద్దు, కొట్టమని చెప్పండి. ఎన్ని కొడతారు, సభ్యత్వ సభ్యమని చెప్పండి. మన కోసం ఉద్యోగాలు పోగొట్టుకునేంత తత్వం వాళ్ళకుండి, పక్క పార్టీల వాళ్ళ కోసం మనల్ని చంపేసేంత ధైర్యం వాళ్ళకుంటే చంపేయమని చెప్పండి. 24 గంటల్లో మనల్ని అరెస్ట్ చేసిన తర్వాత కోర్టు ముందు సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎవరైనా ఆటలాడినా లోయర్ కోర్టుకి వస్తే హైకోర్టులో అయినా ఎంతకంటే గొప్ప గొప్ప పోలీస్ ఆఫీసర్ సస్పెండ్ చేయబడ్డటువంటి ఉదంతాలు నాకు తెలుసు, యాజ్ అన్ అడ్వకేట్ ప్రాక్టీషనర్ కింద నాకు తెలుసు. అందుకని ఎక్కడా కార్యకర్తలు అయితే అధైర్యపడద్దు. ఎటువంటి పరిస్థితులు వచ్చినా అవి తాత్కాలికం, మనం ఏ తప్పు చేయాల. మనం నమ్మినటువంటి నాయకుడి గురించి అసభ్య పదజాలంతో, ఏ అదే టీడీపీ ప్రతినిధులు చాలామంది పవన్ కళ్యాణ్ గారిని అన్నారు కదా, వాళ్ళు ఎందుకు ట్రోల్ చేయట్లే మనం, బోలుసార్లు పట్టాభి గారు అన్నారు కదా, బోలుసార్లు లంకా దినకర్ అన్నారు కదా, బోలుసార్లు టీడీపీకి సంబంధించిన బాబు రాజేంద్ర ప్రసాద్ అన్నారు కదా, బోలుసార్లు అనురాధ అన్నారు కదా, బోలుసార్లు తాడి శకుంతల గారు అన్నారు కదా, వీళ్ళందరూ టీడీపీ ప్రతినిధులే కదా, వాళ్ళందరినీ ఎందుకు మనం టార్గెట్ చేయలేదు. వాళ్ళు ఎక్కడ కూడా శృతిమించి రాగానే నిత్యం పడ్డటువంటి దాఖలాలు లేవు. ఇక వైసీపీకి సంబంధించిన ప్రతినిధుల్లో రోజా గారు ఉన్నారు, ఆవిడ గబ్బర్ సింగ్ కాదు రబ్బర్ సింగ్ అని తర్వాత ఇప్పుడు ఆ వ్యాఖ్యానాలను కొనసాగించలా. రోజా గారు కూడా శృతిమించి మాట్లాడాల, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఎప్పుడు శృతిమించి మాట్లాడాల, వైసీపీలో విజయసాయి రెడ్డి గారు ఎప్పుడు శృతిమించి మాట్లాడాల, జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒకసారి మాట్లాడినటువంటి వ్యాఖ్యానం నాకు గుర్తు. కార్లు మార్చాడు, పిల్లలు మార్చండి, అది ఏ మోటివేషన్లో ఏ కాంటెక్స్ట్లో ఆ తప్పుడు వ్యాఖ్యలు చేశారో తెలియదు, కానీ ఆయన స్టేచర్కి తగినటువంటి మాట్లాడి ఆయన తెలుసుకున్నాడు, మళ్ళీ ఎక్కడ వ్యాఖ్యానం చేయలేదు. ఎందుకు పదే పదే ఓన్లీ మల్లెపూలు అంటూ సాధారణ నామిని గురించి మాట్లాడుతున్నారు? నువ్వు అంత శృతిమించి వ్యాఖ్యానాలు చేసావు కాబట్టి మా కుర్రలు మాడుతున్నారు. ఇక నాకు చట్టం తెలుసు, నేను 30 దేశాలు తిరిగా, 300 దేశాలు తిరిగా, నాకు పలు భాషలు తెలుసు, ఎన్ని భాషలు, ఎన్ని సంస్కృతులు, ఎన్ని దేశాలు తిరిగినా ఇంగిత జ్ఞానం అనేటువంటి రేర్ క్వాలిటీ మనం ప్రొసెస్ చేయాలా. ఏం మాట్లాడచ్చు, ఏం మాట్లాడకూడదు. నేను ఏదో అంటా ఉన్నాను సాధారణ నామిని, నా వెనకాల చంద్రబాబు నాయుడు వస్తాడు, మీ వెనకాల పవన్ కళ్యాణ్ వస్తాడా అని. మీ వెనకాల చంద్రబాబు నాయుడు గారు వచ్చినా రాకపోయినా, మా వెనకాల పవన్ కళ్యాణ్ గారు వచ్చినా రాకపోయినా, మేము మా మనోస్థైర్యాన్ని నిలుపుకోవడానికి మమ్మల్ని మేము నమ్ముకున్నాం. మేము ఎవరి దగ్గర అమ్ముకోవాలా, మేము ఎవరిని నమ్ముకోవాలా, మేము మమ్మల్ని మేము నమ్ముకున్నాం, మా సిద్ధాంతాన్ని నమ్ముకున్నాం, మా అధ్యక్షుడి ఆశీర్వాదాన్ని నమ్ముకున్నాం, మేము అలా ఎదరికి వెళ్తున్నాం. మాలాంటి సమితిలో 1000 రాలిపోయినా ఆయన అందరూ వస్తే చాలనేటువంటి దృక్పథంలో ధోరణిలో మేము ముందరికి వెళ్తున్నాం. సో కార్యకర్తలు, పోలీసు వాళ్ళు సోషల్ మీడియాకి సంబంధించి అరెస్టులు చేసి ఈ పోలీస్ స్టేషన్ నుంచి ఆ పోలీస్ స్టేషన్కి, ఆ పోలీస్ స్టేషన్ నుంచి ఈ పోలీస్ స్టేషన్కి మీ మొలతాలు తీసేయండి, మీ గొలుసులు తీసేయండి, ఇంకా మీ జీవితం అయిపోయిందని ఏం కబుర్లు చెప్పినా పోలీస్ ఈజ్ నాట్ ది అల్టిమేట్ పవర్. జుడిషియరీ ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, లెజిస్లేషన్ ఉంటుంది. మనం లెజిస్లేటివ్ అసెంబ్లీలో కూర్చుంటే ఈ రకమైనటువంటి విధానాలకి చరమగీతం పాడొచ్చు. సో ధైర్యాన్ని సంతరించుకుని ఆ తాత్కాలిక ఫేస్లు అధైర్యపడకుండా ఓట్లు నమోదు చేయించి ప్రతి నియోజకవర్గంలో మన ప్రజాప్రతినిధి, మన పార్టీ ప్రతినిధి అసెంబ్లీకి నడవడం మీద శ్రద్ధ పెట్టండి. ఇక గ్రూపు రాజకీయాల గురించి మాట్లాడిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతా.
గ్రూప్ రాజకీయాల గురించి పదే పదే మెసేజ్లు పెడుతున్నారు. మా నియోజకవర్గంలో కష్టపడ్డ వాళ్ళు గుర్తింపు లేదు, మా నియోజకవర్గంలో కష్టపడ్డ వాళ్ళు గుర్తింపు లేదు, మేము చాలా కష్టపడ్డాం, నాలుగేళ్ళు కష్టపడ్డాం, నేను 4 సంవత్సరాలు కష్టపడ్డాం, ఎవరెవరికో పదవులు ఎత్తున్నారు. నేను ఒకటి అర్థం అడుగుతున్నా, కష్టం అనేటువంటి దాన్ని నిర్వచనం మనం నిర్వచించుకుంటే పవన్ కళ్యాణ్ గారి కంటే మనం ఎవరైనా కష్టపడుతున్నామా? క్లుప్తంగా సోది లేకుండా సూటిగా మాడుకుందాం. ఒక పార్టీ పెట్టి ఆ పార్టీ సభలకి సమావేశాలకి డబ్బులు కూడగట్టుకుని మంచోళ్ళో చెడ్డోళ్ళో తెలియనటువంటి వ్యక్తులందరినీ కూడా మనం దగ్గరికి తీసుకుని వాళ్ళని పరిశీలించి ఇందులో కోవట్లు ఎవరో, మంచోళ్ళు ఎవరో, లాయలిస్టులు ఎవరో పరిశీలించి శ్రమపడి పార్టీని ఇక్కడ దాకా నడుపుతున్నటువంటి వ్యక్తి కంటే మనందరం నిజంగా కష్టపడుతున్నామా? ఓ జెండా పట్టుకుని అన్నం జనం జనసేనని పెట్టిన నేనో, ఓ 150 170 డిబేట్లకు వెళ్ళినటువంటి నేనో, నేనే ఉదయాన్నే లేచి కష్టపడిపోతున్నాను, పవన్ కళ్యాణ్ గారిని ఉద్ధరించుతున్నాను అని భావింతే అసలు నాకు ఈ వేదికిచ్చి వేదిక 4.5 సంవత్సరాల పాటు కబంధ హస్తాలలోకి వెళ్ళనోకుండా రాబందుల లాంటి వ్యక్తుల నుంచి కాపాడకుండా తెచ్చిన ఆ కాపాడుకునేటువంటి తండ్రికి ఎంత కష్టం ఉంటుంది? మీరు కష్టపడిపోతున్నారు, నేను కష్టపడిపోతున్నాను, మందే ఎడతెరిపిలేని కష్టం. మరి పవన్ కళ్యాణ్ గారిది ఏమంటాం అంటే, తక్కువలో తక్కువ నెక్స్ట్ 25 సంవత్సరాలు నేను సినిమా ఇండస్ట్రీలో ఉన్నా, 500 కోట్ల రూపాయలు ఎక్కడికి పోనటువంటి వ్యక్తి, చిన్ని చిన్ని యాడ్లు, అప్పుడప్పుడు సినిమాలు, సంవత్సరానికి ఒకటే సినిమా చేసుకున్నా 500 కోట్లు కనీసం ఎక్కడికి పోనటువంటి వ్యక్తి, ఇక్కడ 5 కోట్ల రూపాయలు కూడా జేబులోంచి తెత్తం తప్ప వస్తాదో రాదో తెలియనటువంటి ప్రాబిలిటీలోకి వచ్చి ఆయన సుఖపడుతున్నాడా అని అడుగుతుంది. ఇప్పుడు పెద్ద గీత పక్కన మనం నుంచుంటేనే మనం ఎంత చిన్న గీతో అర్థమవుతాం. మనం ప్రతి ఒక్కళ్ళు అధ్యక్షుడితో పోల్చుకోవాలి. అధ్యక్షుడితో కంపేర్ చేస్తే మనకున్న కష్టం ఏంటి? ఒక కార్యక్రమం చేస్తానికి 50,000 చదువుకోవాలి, లేకపోతే 1,00,000 రూపాయలు చదువుకోవాలి. అధ్యక్షుడు ఒక కార్యక్రమం చేయడానికి ఎంత చదువుకోవాలి తెలుసా? ఒక పార్టీ నడపడానికి నెల నెల అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అందరికీ జీతం ఎంత అవ్వాలి తెలుసా? అక్షరాల 1 కోటి నుంచి 1.25 కోట్ల నా ఉజ్జాయింపు ప్రకారం 1.25 కోట్ల నెలల జీతాలు ఎత్తు, సభలో సమావేశాలు పెడుతూ డబ్బులు మేమెత్తామంటే మేమెత్తామని ముందరకు వచ్చిన వాళ్ళ దగ్గర కూడా అందరి దగ్గర తీసుకోకుండా సెలెక్టెడ్ క్యాండిడేట్స్ దగ్గర నుంచి ధర్మబద్ధంగా ప్రతి రూపాయిని అది కూడా అప్పని చెప్తూ తీసుకునేటువంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ఉన్నారా? ఇంకా పవన్ కళ్యాణ్ నిలిచిందాం, ఇంకా గ్రూప్ రాజకీయాలు చేద్దాం, ఇంకా మనకు గుర్తింపు రాలేదని పోరాడదాం అంటే మీ ఇష్టం. ఫోటో కోసం పోరాడండి, నేను ఒప్పుకుంటాను. ఏదో రకంగా మమ్మల్ని తీసుకెళ్ళి నేను కల్పిస్తాను, ముట్టు మీద చేస్తాం, ఫోటో ఏదో రకంగా తీయిందాం, కష్టపడ్డ వ్యక్తులు అయితే అది మానేసి పదవులు అంటారా? నేను సైతం ఆయన్ని యాచించలా, నాకు ఈ పదవి కావాలని అడగలా, టికెట్ కూడా నేను అప్లికేషన్ పెట్టలా, టికెట్ కూడా నేను యాచించలా, ఎప్పుడూ యాచించను కూడా. మనకంత సమర్థత ఉంటే ఓ వయసు రాగానే తల్లిదండ్రులు సైకిల్ ఎలా కొనివ్వాలనుకుంటారో, 2-వీలర్ ఎలా కొనివ్వాలనుకుంటారో, మంచి బట్టలు ఎలా కొనివ్వాలనుకుంటారో, మన మెళ్ళలో గొలుసులు అయ్యాలనుకుంటారో, తల్లిదండ్రులు మనం అడగకుండానే మన పట్ల కనబరిచే బాధ్యత కొన్నిదెలా పవన్ కళ్యాణ్ గారికి కూడా ఉంది. నన్ను నమ్మండి, మనం నోరు తెలిసి టికెట్లు కావాలని అడగక్కల, మనం నోరు తెలిసి పదవులు కావాలని అడగక్కల, మనకు అర్హత ఉంది. ఆ బాధ్యతను మనం స్వీకరించగలుగుతాం, ఆ మెచ్యూరిటీ మనకు ఉందన్నప్పుడు ఆయనే పిలిచిస్తాడు. నా యొక్క మాట మాత్రం నమ్మండి. నేను మిమ్మల్ని ఎందుకంటే రిక్వెస్ట్ చేయను. ఈలోగా మా ఊళ్ళో వాళ్ళకి ఇచ్చేసారండి, మా ఊళ్ళో ఇచ్చేసి ఇవ్వనే ఉండే, అవే ప్రతికూల పరిస్థితులు, వాటిని అధిగమించే మెచ్యూరిటీ కావాలి. ఎన్నాళ్ళు ఒక అసమర్థుడు పదవి పొందినా ఉండగలుగుతాడా పదవులు అని అడుగుతున్నా? ఎన్నాళ్ళు ఉండగలుగుతాడు? ఎన్నో నాళ్ళు ఉండలేడు. గడ్డి నోట కరిసి కాకి కూడా గద్దంత ఎత్తు ఎగరచ్చుగాక, కానీ గడ్డి నోటు జారగానే కాకి కాకే గద్ద గద్దే, గద్ద సహజ స్వభావం ఎత్తులో ఎగరడం, కాకి సహజ స్వభావం గడ్డి నేరుకోవడం, అది మర్చిపోకండి. తాత్కాలికంగా ఉన్నత స్థితుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఉన్నతులే అనేటువంటి భావంలోకి పోవద్దు. కొంతమందికి కొన్ని గడిల యోగం ఉంటుంది, కొన్ని నెలల యోగం ఉంటుంది. పూర్వజన్మ సుకృతం రీచాను, ఈ జన్మలో చేసుకునే పుణ్యం రీచాను, రకరకాల పుణ్య సముపార్జన రీత్యా, కొన్ని యోగాలు రీత్యా అల్పుడు కూడా ఆడంబరాలు పలికే ఉన్నత స్థితిలో ఉండొచ్చుగాక. సమర్థుడు కొన్నిసార్లు చీకట్లో ఉండొచ్చుగాక. పాండవుల్లో 12 సంవత్సరాలు వనవాసం చేయొచ్చుగాక. వనవాసం గావించినటువంటి పాండవులు ఓడిపోయినారా? నిత్యం ఆ కుర్చీని అంటిపెట్టుకున్నటువంటి దుర్యోధను ఓడిపోయాడా? దయచేసి అర్థం చేసుకోండి. చరిత్రని, ఇతిహాసాలను అధ్యయనం చేయండి, అవి మనకి స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. ఇక పవన్ కళ్యాణ్ గారిని మెప్పించడం వల్ల అసలు పెద్ద టాస్కే కాదు. ఆయన మనల్ని చూడట్లేదనే అభిప్రాయంలోనే ఉండద్దు. మనం నిత్యం వెళ్ళి పార్టీ పెద్దల దగ్గర ప్రసన్నం చేసుకోవాల్సినటువంటి అవసరమే లేదు. మన పని మనం చేసుకెళ్తున్నామా? ఏం పనన్నా? ఓటర్ని ప్రభావితం చేసి సాధ్యమైనంత ఎక్కువ మందికి మన సిద్ధాంతాలు అర్థమయ్యేదని చెప్పి మన పార్టీ పట్ల ఆకర్షితులు చేసేటువంటి ఈ ట్రిపుల్ యాక్సెస్, ఈ 3 సిద్ధాంతాలు, ఈ 3 ఆలోచనలు మనం కనబరుతున్నామా? నిత్యం జనాల్లో ఉంటున్నామా? పార్టీకి ఉపయోగపడే పనులు చేస్తున్నామా? 1 ఫైన్ డే.
ఆయన చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు ఎవరో ఒకరు ఫోన్ చేస్తారు, పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని కలవాలంటారు, పిలుస్తారు. ఇది జరిగి తీరుతుంది, ఇది జరిగి తీరుతుంది. కార్యక్రమాలంటే ఫేస్బుక్లో పెట్టుకునేటువంటి ఫోటోలకి ఫోజులు ఇవ్వడం కాదు, నిజంగా కొన్ని వందల మందిని ప్రభావితం చేయగలిగే కార్యక్రమం, జనసేన వైపు చూడగలిగే కార్యక్రమం, జనసేన సిద్ధాంతాలను అవగతం చేసుకునేటువంటి కార్యక్రమాలు మనం చేసిన రోజున ఒక రోజు లేట్ అవ్వచ్చేమో కానీ అధ్యక్షుడు కౌగిల్లోకి వెళ్ళడం మాత్రం తథ్యం. ఇది నన్ను నమ్మండి. నేను ఆ ప్రయాణం చేసి వచ్చి ఆయన దగ్గరికి వెళ్ళినటువంటి వ్యక్తిగా నాకైతే కొద్దిపాటి ఆయనతో 4-5 సార్లు కలిసినటువంటి ఆ స్మృతులు తప్ప నాకైతే ఆయనతో వ్యక్తిగతంగా పరిచయం లేదు. ఆయన నేను ఎప్పుడు ఆయన ఎదుర్కొండే 4 మాటలు మాట్లాడడం కూడా జరగలేదు, ఆయన ఎదురు మాట్లాడే ఉండడం తప్ప. సో నేను మీకు చెప్పేదల్లా ఏంటంటే, మనం పార్టీకి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తున్నంతకాలం, పార్టీ పట్ల ఇతర న్యూట్రల్ ఓటర్స్లో ఆసక్తికరమైనటువంటి విధానాలు కనబరుచుకున్నంతకాలం అధ్యక్షుడు మనల్ని ఏ రోజు దూరంగా పెట్టడు. ఆయన ఒక ఉద్దేశం వల్ల అసలు వీళ్ళకి మోర్ అడ్వర్స్ కండిషన్స్ క్రియేట్ చేస్తే వీళ్ళు ఎలా బిహేవ్ చేస్తారని మాత్రమే చూడాలనుకుంటాడు ఆయన. ఆయన జీవితంలో కాసి వడబోసి జనాలను చూసి 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 ఏ మాటలో నమ్మడు. వాడు చెప్తున్నాను అసలు అధ్యక్షుడు దగ్గరికి వెళ్ళినప్పుడు మేము ఇచ్చేసాం వచ్చేసాం అని ఏం చెప్పద్దు, జస్ట్ నుంచుండాలి. హీ కెన్ స్టడీ యూ, మిమ్మల్ని చూసి ఆయన చదవగలుగుతాడు. మనం లోఫర్లమా డాఫర్లమా, మనకు అంతర్గతంగా చిత్తశుద్ధి ఉందా, నీతి ఉందా, ధర్మం ఉందా, మన మంచోళ్ళ చెడ్డ చూసి చెప్పగలిగేటువంటి కెపాసిటీ ఆయన అనుభవం ఆయనకి ఇచ్చింది. ఆయన దైవాంశంభూతులను దేవుడును ఇప్పుడు నేను చెప్పి మిగతా వాళ్ళకి అవకాశం ఇచ్చే అవకాశం నాకు అవసరం నాకు. ఆ మనిషి అనుభవం రీచ్చా, ఎక్కువ మంది ప్రజలను చదవడం రీచ్చా. మనం వెళ్ళిన తర్వాత మనం ఏం చెప్పక నమస్తే సార్ అని ఉంచుండే 2 మినిట్స్లో మీ స్కానింగ్ అయిపోద్ది. అసలు మీ పద్ధతి ఏంటి, మీ విధానం ఏంటి, ఆయనకు ఉన్నటువంటి ఇన్పుట్స్ రిపోర్ట్స్ ఆధారంగా మీ అవభావాల ఆధారంగా మనం బెస్ట్ పెర్ఫార్మర్ అవార్డు కోసం ట్రై చేస్తున్నావా, నిజంగా పార్టీకి లాయల్ ఇస్తామా అని హీ కెన్ అసెస్. అది మాత్రం నమ్మకం. బాగా పనిచేయండి, అందరం ఏకతాటి మీద ఉంటే మన ఐక్యమత్యమే శ్రీరామ రక్ష. ఫలానా వాడు మనకు నచ్చల నియోజకవర్గంలో నచ్చకపోయినా పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రతినిధిని పెట్టారు అబ్బా, మీరే 2 సార్లు షేక్ హ్యాండ్ అవ్వండి, మీరే పక్కన నుంచోండి. ఒక్కోసారి మనకంటే ఇన్ఫీరియర్ మనకంటే సుపీరియర్ పొజిషన్లో ఉండొచ్చు, కానీ యోగాను రిచ్చాను పవర్ సెంటర్కి దగ్గరగా ఉండండి ఇచ్చాను, వాళ్ళు సుపీరియర్గా ఉన్నారనుకో, వెళ్ళండి హోల్ హార్టెడ్గా విష్ చేయండి, దగ్గరగా ఉండండి, 4 ఇన్పుట్స్ తీసుకోండి, మీ రోజు మీకు వస్తుంది. ఎంతమందిని దాటుంటే బీజేపీ లాంటి ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయి ఉంటారు, ఎంతమంది సీనియర్లు దాటుంటే చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు, అఖిలేష్ కుమార్ యాదవ్ గారు, ఏ చీఫ్ మినిస్టర్ని తీసుకోండి, ఏ రెనౌండ్ పొలిటీషియన్ అని తీసుకోండి, ఎవరో నాకెందుకు పవన్ కళ్యాణ్ గారిని తీసుకోండి. ఈయన ఇంకా మరీ దారుణ పరిస్థితి కదా, పార్టీ పెట్టి విలీనం అయిపోయిందనేటువంటి నిరాశ నిస్పృహలో కేడరో సొంత సామాజిక వర్గం ఉండి భయానకమైన పరిస్థితుల్లో ఏదైనా జరిగింది నేను పార్టీ పెడతాను పెట్టి ఎక్కడ దాకా వచ్చి కమిటీలు వేసి అందులో మన సభ్యులు చేస్తున్నారంటే నిజంగా ఆ గుండెకి ఎన్ని గడ్స్ కావాలి, మీరు నేను చేస్తామా అంత ప్రతికూల పరిస్థితులు. ఇవన్నీ స్ఫురించుకుని ఐక్యమత్యంగా ఉండండి, అహంభావాన్ని గుర్తుపెట్టుకోండి, అహాన్ని తీసి పక్కనెట్టేయండి. ఎట్టి పరిస్థితుల్లో అహం వద్దు, మనకు ఎవరు ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు ఇంపార్టెంట్. ఈ ఎలక్షన్కి అవకాశం రాలేదా, ఈ ఒక్క ఎలక్షన్ కోసం ఆయన రాలేదు, ఈ కమిటీలో స్థానం రాలేదా, ఈ కమిటీలో పారమార్థం కాదు శాశ్వతం కాదు. వాళ్ళు బళ్ళు అవుతాయి, బళ్ళు వాళ్ళు అవుతాయి, ఒగ్గ పెట్టుకోండి, ఓర్చుకోండి, ఇంకెన్నాలని ఇంకెన్నేళ్ళని అలాగే ఓర్చుకుంటాం, అవకాశం దొరికి తీరుతుంది. మనం నిజంగా సమర్థులమా, ప్రతికూల పరిస్థితులు దాడతాం. కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చిదా సచ్చిదా అని వ్యాఖ్యానాలు చేసిన వాళ్ళు కేసీఆర్ గారికి ఆర్తలు పట్టడం నా కళ్ళతో నేను చూసా, నేను ఎలాంటి పరిస్థితులు చూస్తా పెరిగానంటే భయంకరమైన ప్రతికూల పరిస్థితులు కనబరిచినటువంటి త్రయంలో కూడా నిలబడ్డటువంటి వ్యక్తులు ఏనుగు అంబారీ ఎక్కడో నేను చూసా, అత్యున్నతమైన శిఖరాలు చేరుకోవడం నేను చూసా. అందుకే తాత్కాలికమైనటువంటి ఏ ఒడిదుడుకులు నన్ను కదిలించో, నా సహచర కార్యకర్తల కింద మిమ్మల్ని కదిలించకూడదని ఆశిస్తూ ఈ సమయాన్ని వెచ్చించి 100 మంది చూసినందుకు మాత్రం పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ తోట చంద్రశేఖర్ గారికి, రావల్ కిషోర్ బాబు గారికి, నేను అక్కడ చేరుకున్నటువంటి జన సైనికులందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ మీరు ఇదే ఐక్యమత్యాన్ని ప్రతి నియోజకవర్గంలో కనబరచాలని, మన కార్యకర్త నోడి పట్ల ఏ అనైతికమైన దాడి జరిగినా కూడా నైతిక మద్దతు మీరందరూ తెలియజేయాలని, ఐక్యమత్యమే మన బలమని, కోర్టులో న్యాయం జరుగుద్దని, న్యాయ వ్యవస్థ పైన మనం నమ్మకం కనబరుచుకోవాలని మీ అందరికీ విన్నవించుకుంటూ, ఏదేం జరిగినా ఎటు కుప్పగూలినా ఇంట్లో వాళ్ళే బాధపడ్డా మనకు కష్టకాలం వచ్చినా మనం నమ్ముకున్న సిద్ధాంతానికి అంటిపెట్టుకుని ఉందాం, ఒకరోజు మనందరం కూడా ఉన్నత శిఖరాలు చేరుకుంటాం. జై జనసేన, జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.